మొన్నటి వరకు IPL తో విరాట్ కోహ్లీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త సవాల్కు సిద్ధమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మీద ఫోకస్ పెట్టాడు. ఆస్ట్రేలియాతో ఛాలెంజ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డ మీద విరాట్ అడుగు పెట్టాడు. 5 రోజుల మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో 2 ఫోటోలు పోస్ట్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోతో పాటు వైట్ అండ్ వైట్ లో ఉన్న జెర్సీని షేర్ చేశాడు. ది వైట్స్ అంటూ లవ్ ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. విరాట్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కింగ్ వేట మొదలు పెట్టేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో విరాట్ విశ్వరూపం చూపబోతున్నాడని అంచనాలు పెంచేసుకుంటున్నారు. కోహ్లీకి ఇష్టమైన ఫార్మాట్ లో పరుగుల వరద ఖాయమంటున్నారు. నిజానికి విరాట్ 3 ఫార్మాట్లలోనూ దూకుడు మీదే ఉన్నాడు. బలమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు మరింత కసిగా ఆడతాడు. బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ అగ్రెసివ్ గా కనిపిస్తాడు. అందుకే ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విరాట్ రెచ్చిపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. పైగా ఆసీస్ ను ఎదుర్కొనేందుకు విరాట్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద ప్రియమైన ప్రత్యర్థిని కింగ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఓవల్ లో స్మిత్ వర్సెస్ విరాట్ గాను చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్లలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా స్మిత్ ఉన్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ 30 సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ రూట్ 29 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ స్టార్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ 28 సెంచరీల చొప్పున చేశారు. 2020కి ముందు యాక్టివ్ క్రికెటర్లలో కింగ్ స్పీడ్ మీద కనిపించాడు. అయితే 3 ఏళ్లు బిగ్ స్కోర్లు లేక ఇబ్బంది పడ్డాడు. ఫామ్ కోసం కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అదే టైంలో సెంచరీల రేసులో వెనుకపడ్డాడు. కానీ IPL కు ముందు స్వదేశంలో బోర్డర్ గవాస్కా ట్రోఫీతో మళ్లీ టెస్టుల్లో సెంచరీల ట్రాక్ ఎక్కాడు. ఓవల్లోనూ 3 అంకెల స్కోర్ అందుకుంటే 29 సెంచరీలతో రూట్ సరసన నిలుస్తాడు. 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు కొడితే స్మిత్ సరసన ఉంటాడు. అయితే ఓవల్లో స్మిత్ కూడా రెచ్చిపోతే యాక్టివ్ క్రికెటర్లలో సెంచరీల పరంగా టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతాడు. మొత్తంగా ఓవల్లో విరాట్, స్మిత్ లో ఎవరు ఇరగదీస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే IPL లో back-to-back సెంచరీలు కొట్టిన కింగ్ ఇంగ్లాండ్ గడ్డ మీద కూడా చెలరేగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.